हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। फ्रेंड्स मीरु चूस्तुन्नारु सैरन टीवी यूट्यूब चैनल। वीडियो मीकु पीएम किसान सम्मान संबंधी लेटेस्ट अपडेट चेप्पडानिकि ई वीडियो अयिते चेस्तुन्नानु। ई वीडियोनु चिवरिकि चूडंडि, नच्चिते लाइक चेयंडि। ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం కొత్తగా చూసిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, పిఎం కిసాన్ సమ్మానికి సంబంధించి ఒక రైతన్న ఒక ప్రశ్ననైతే అడగడం జరిగింది. ఆ ప్రశ్న ఏంటంటే మీకు ఇప్పుడు చూపిస్తాను నేను. ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు, ఈ రైతన్న అడిగింది స్టాప్డ్ బై స్టేట్ అని వస్తుంది బ్రో. ఓకే ఫ్రెండ్స్, దీని గురించి ఈ వీడియోలో అయితే చెప్తాను. ఇలా వస్తే ఏం చేయాలనేది, ఫస్ట్ మీరు మీ యొక్క ఆధార్ నెంబర్తో కానీ లేకపోతే మీ మొబైల్ నెంబర్తో కానీ లేదా మీ అకౌంట్ నెంబర్తో కానీ ఇక్కడ బెనిఫిషరీ స్టేటస్ అని కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసి మీరైతే లాగిన్ కావాల్సి ఉంటుంది. లాగిన్ అయినప్పుడు ఇక్కడ మీ ఆధార్ నెంబర్ లేదా అకౌంట్ నెంబర్ మొబైల్ నెంబర్ అని అడుగుతుంది. ఇక్కడ ఆధార్ నెంబర్ ఇచ్చి మీరైతే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇట్లా లాగిన్ అయిన తర్వాత మీకైతే అకౌంట్ డీటెయిల్స్ అయితే చూపించడం జరుగుతుంది పూర్తిగా. ఫ్రెండ్స్ మీ ఆధార్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత గెట్ డాటా మీద క్లిక్ చేయండి. గెట్ డాటా మీద క్లిక్ చేయగానే మీకైతే మీ అకౌంట్ డీటెయిల్స్ పూర్తిగా రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఈ విధంగానైతే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు, ఈ రైతన్నకైతే 5 కంతుల డబ్బులు అయితే రావడం జరిగింది. ఇంకా ఇక్కడ వెయిటింగ్ ఫర్ అప్రూవల్ బై స్టేట్ అని 6th ఇన్స్టాల్మెంట్ దగ్గరనైతే ఉంది. ఓకే ఫ్రెండ్స్, కానీ ఇక్కడ మీకు స్టాప్డ్ బై స్టేట్ అని రావడం జరిగింది అనుకో. ఇప్పుడు నేను ఇప్పుడు ఒక రైతాన్ని చూపించాను కదా, స్టాప్డ్ బై స్టేట్ అని రావడాస్తే మాత్రం మీరు ఖచ్చితంగా మీ జిల్లా అగ్రికల్చర్ అధికారులను అయితే కలవాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు మీ జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ని కలిసి మీ ఈ ప్రాబ్లం అయితే చెప్పాల్సి ఉంటుంది. మీ జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మీ యొక్క పట్టా పాస్బుక్ జిరాక్స్ ఒరిజినల్స్ కూడా తీసుకెళ్ళండి కావాలంటే. తర్వాత ఆధార్ జిరాక్స్, నెక్స్ట్ వచ్చేసి మీ అకౌంటు బ్యాంక్ అకౌంటు జిరాక్స్. ఓకే, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఒరిజినల్ 2 తీసుకెళ్ళండి. ఎందుకంటే మంచిగా మీకు అక్కడ వీళ్ళైతే మీ యొక్క ప్రాబ్లమ్ సాల్వ్ చేసి మనీ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. మీకు స్టాప్డ్ బై స్టేటు లేదా డిస్ట్రిక్ట్ అని చూపించినా మీరైతే మీ యొక్క జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. జిల్లా అగ్రికల్చర్ ఆఫీస్లో మీ యొక్క ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ చేయడం జరుగుతుంది. ప్రాబ్లమ్ సాల్వ్ చేసి మనీ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఎవరైతే స్టాప్డ్ బై స్టేట్ అని ఉందో ఖచ్చితంగా మీరు వెళ్ళి అయితే మీ యొక్క ప్రాబ్లమ్ని అయితే సాల్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ మాత్రమే ప్రాబ్లం సాల్వ్ చేయగలరు. ఓకే ఫ్రెండ్స్, ఈ ప్రాబ్లం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ పని అయితే చేయండి. ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే ఇంకా చాలామంది చాలా క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, వాటికి నెక్స్ట్ వీడియోలో అయితే నేను రిప్లై ఇస్తాను అన్ని కామెంట్స్కు.